తిరుమలపూర్లో నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఓటీ వన్ ను వెంటనే రద్దు చేయాలని చెప్పి రైతులు చేస్తున్నటువంటి దీక్షకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మిగతా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు సర్వం కోల్పోయినరు గతంలో అనేక సార్లు భూములు కోల్పోయినరు ఈ ఓటీ వన్ నిర్మాణం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సమాధానం చెప్పాలి ఈ అవసరం అవసరమైంది అప్పుడు పిలిచింది ఎందుకు తప్ప ఇప్పుడు మళ్ళీ అదనంగా కాలు అవ్వాల్సిన అవసరం ఉన్నది వేల లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరి లబ్ధి కోసం ఈ పని చేస్తున్నారు అది సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళకైనా అవగాహన ఉండాలి దేనికోసం మనం ఈ పని చేస్తున్నాం రైతుల పొట్ట కొట్టి ఎవరి పొట్టలు నింపడానికి ఈ దీన్ని మంటనే విరమించుకొని ఆ ప ఏదైతే డిజైన్తో అగ్రిమెంట్ చేసిండ్రో ఏదైతే డిజైన్తో టెండర్లు పిలిచినో ఆ ప్రకారమే కాలువ నిర్మాణం జరిగి ఎవరికి నష్టం లేకుండా చేయాలని ఇప్పుడు వరద కాలువకు లింక్ చేస్తూ ఓటీ వన్ అయితే ఏదైతే కెనాల్ దవ్వాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించిందో రైతులు ఇక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లతోనే మా భూములు అన్ని జాలువారి పంటలు పండంటి పరిస్థితి ఉంది మీరు ఈ ఊటీ వన్ కెనాల్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి రైతుల డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వెంట